నెల్లూరు జిల్లా విడవలూరు మండలంలోని గౌడ సంఘం సేవా సమితి ఆధ్వర్యంలో కల్లుగీత కార్మికులకు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌడ సంఘం సేవా సమితి అధ్యక్షుడు తోట ప్రభాకరెడ్డి విచ్చేశారు. మండలంలోని అన్నారెడ్డిపాలెం గ్రామంలో కల్లుగీత కార్మికుడు సురగాని వెంకటేశ్వర్లు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులకు 20,000 ఆర్థిక సహాయం, అదేవిధంగా వావిళ్ల గ్రామంలో చెట్టు మీద నుంచి పడి చెయ్యి విరిగినందుకు దాసరి వెంకటేశ్వర్లకి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. అనంతరం గౌడ సంఘం సేవా సమితి అధ్యక్షుడు తోట ప్రభాకర్ మాట్లాడారు. తమ సంఘం ఆధ్వర్యంలో 12 ఏళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. అలాగే 10 పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు పురస్కారాలు కూడా అందజేయడం జరుగుతుందన్నారు. కల్లుగీత కార్మికులకు తామెప్పుడు అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో వెంకటకృష్ణయ్య, కుడుమల మోహన్, బండ్ల గోవర్ధన్, మడపర్తి అంకయ్య, నాసిన మల్లికార్జున, నిమ్మల మల్లికార్జున, మోర్ల శివ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సమయంలో చిన్న యాక్సిడెంట్ అయ్యి ఆయన హాస్పిటలైజ్ అవ్వడం, అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ స్వర్గస్థులు అవ్వడం జరిగింది. వారి కుటుంబాన్ని ఈరోజు గౌడ సంఘం విచారించి వాళ్ళకి ఇతోధికంగా 20,000 రూపాయలు వాళ్ళ ఆర్థిక సహాయం చేయడం, వాళ్ళకి మేము ఉన్నామనే ఒక భరోసాను కల్పించడం ఇది చేయడం జరిగింది. ఇది నిరంతరం కొన్ని 12 సంవత్సరాలుగా జరుగుతూ ఉన్న కార్యక్రమాలే ఇవి. అలానే మన గౌడ సమాజంలో అందరూ విద్యార్థికులు కావాలి అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివినటువంటి గౌడ విద్యార్థిని విద్యార్థులకు 450 మార్కులు ఆ పైచిల్కు సంపాదించిన వాళ్ళందరికీ కూడా ప్రతి సంవత్సరం 5,000 రూపాయలు పురస్కారంగా ఇవ్వడం, వాళ్ళ పేరెంట్స్ని ఆ పిల్లల్ని మెమోంటోలు, క్యాలిక్యులేటరు, 5,000 రూపాయలు, బుక్స్ ఇవన్నీ ఇచ్చి టౌన్ హాల్లో విద్యార్థికులైనటువంటి మన కులంలోనే విద్యార్థికులైనటువంటి ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ ఆఫీసర్స్, మంచి ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి విద్యార్థికులను పిలిపించి వాళ్ళతో మోటివేషన్ క్లాసులు కండక్ట్ చేసి వాళ్ళ సమక్షంలో వాళ్ళ పేరెంట్స్ని సన్మానించడం ద్వారా ఆ పిల్లల్లోనూ రాబోయే తరాల్లోనూ వాళ్ళల్లో ఉత్సాహాన్ని నింపి మనం అందరం చదువుకోవాలి అనే ఉద్దేశంతో ఏర్పరిచినటువంటి కార్యక్రమం ఇది. ఒక పుష్కర కాలంగా జరుగుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్లో మరే ఇతర విద్యా సంస్థకు సాధ్యం కాని ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో విజయ పతాకం ఎగురవేసిన ఐఐటి ర్యాంకుల పురిటిగడ్డ నెల్లూరు నారాయణ. ఆంధ్రప్రదేశ్కి ఐఐటి ర్యాంకుల పుట్టిల్లు నెల్లూరు నారాయణ ఇప్పుడు అన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో పాటు దాదాపు 150 ఎన్ఐటి మరియు ట్రిపుల్ ఐటి సీట్లు సాధించడానికి సమాయత్తమైంది.